अमरावती भूमल रियल एस्टेट व्यापार अपने प्रभुत्म चंद्रबाबुना आये को आय सी सहाय सहकार अभी व्यापार व्यक्त विविध व्यवस्था संबंध वारी प्राप्त में रायदा वस्तु मुदे वाली आर्थिक लाभ चकूर विधा एकड़ बाकी लक्ष मुफ लक्ष रूपये कोूपयल की रियल एस्टेट व्यापार चुस्कनी वाल चंद्रबाबुना गाराबड़ता अमरावती मैं मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गार मोटमोदी चबूतवचा अधिकार तरह कैबिनेट सब कमिटी एम जी एला जे प्राथमिक सामचारा सहक दाने एर्पट्ठे दिन दर्याप्त केन्द्र प्रभुत्व संस्था सीबीआई एंक्वरी वीलमीद केस लोयमी मारचि मुख्यमंत्री गार सीबीआई की प्रिफर कैबिनेट डिशन केन्द्र प्रभुत्वा पंप जी मरी करोना एफेक्ट लाकडौन मरी सीबीआई की देशव्याप्त के वाला मरी व आर्ना स्पंदू मैं मुख्यमंत्री गार आध्न पे सीआईडी की एंक्वर के कटमनि आदेश जी दाग कल तिगे वास्तवल ने राष्ट्र प्रजु चूस मैं अवसर में व्यक्त इंफ्लूं पर्सन का बट्टी वालू कोटा को रूपये खर्चपे लायर अर्धरात्रि जडिमेंटी पेर् बैठक की चपदनि कोर्ट आदेश विधा मरी वादन जी मुकोचारेदेवी जगनमोहन रेड्डी गार प्रभु जगनमोहन रेड्डी गार मुख्य अवतर पक एंत व्यक्तना एंत गोपना धैर्य का निबड़े व्यक्ति एट आधार वाट संबंध लेने वे पैस्थ वाटो कायदान मूल तो संबंध उंत गोपना जगनमोहन रेड्डी गार वूपन व्यक्ति धैर्य का दम तो वाल के बी वालस्था दोषी का निबड़ता जगनमोहन रेड्डी गार प्रयत्न चाहता प्रभुत्नी पार्टी यानी राष्ट्र प्रजान जगनमोहन रेड्डी गार चंद्रबाबुना जीवित चंद्रबाबुना एक्ड़ पुटा चंद्रबाबुना तंड्री एम चेसेवा चंद्रबाबुना की आस्ते चंद्रबाबुना राजकीय आ तर इंटरदी ये रकंद चेरा आ तर इंटरदाजु पाल कंपनी बी लक्ष संपादा चुनाव पाल अम्मकनी हेरीटेज पाल पैकेट अम्मी लक्षल को संपादा वेल को संपादा ना हेरीटेज कंपनी इन वेल को सामर्थ्य दिन भारत देश में पाल अम्मकनी इन वेल को संपादा एवं चंद्रबाबुना अवनीति एला चयु కేసులు రాకుండా ఏ రకంగా స్టేల్ తెచ్చుకోవచ్చు పాలు పెరుగు పేరు మీద ఎన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించొచ్చు ఇన్నీ కూడా తెలిసినటువంటి మాస్టర్ చంద్రబాబు నాయుడు బతుకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడిని ఎన్ని కోర్టుల్లో కేసులు వేసినా కూడా ఎన్ని స్టేల్ తెచ్చుకున్నాడు ఏ రకంగా ఆపుతున్నాడు అన్నది రాష్ట్ర ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటన్నిటికీ ఏమీ భయపడేటువంటి వ్యక్తి కాదు వాటిల్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్తే డెఫినెట్ గా చంద్రబాబు మీద కూడా కేసులు పెడతారు ఆయన స్టేల్ తెచ్చుకోవచ్చు బెయిల్ తెచ్చుకోవచ్చు జైలుకి వెళ్లకుండా ఆపుకోవచ్చు ఆయన ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఆయన రకరకాలుగా చేయొచ్చు పైన దేవుడు ఉన్నాడు ప్రజలు చూస్తున్నారు ఆల్రెడీ ప్రజలు శిక్ష చేశారు చంద్రబాబు నాయుడు బతికేంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఏంటి ఇంకా ఉంటే రూములో వాళ్ళు చంద్రబాబు నాయుడు జైలు జీవితం కదా అనిపించేది ఈ రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టారు 23 సీట్లు ఇచ్చారు
సిగ్గులేదు చంద్రబాబు నాయుడు సిగ్గు తేలలేదు పట్టుకున్నాడు ఈ రోజు ఒకే రూమ్ లో పరిమితం అయ్యి ఆ రూమ్ లోనే పోతున్నాడు జైలంటే అదే కదా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి జైలు శిక్ష చేశారు అదే విధంగా దేవుడు జైలు శిక్ష చేశాడు ఈ కోర్టుల నుంచి ఆయనకు ఉన్నటువంటి సంస్థల నుంచి తప్పించుకోవచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల చేతిలో అయితే ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో తప్పించుకోలేడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు ఎందుకు రావాలని ద్రోహం చేసినట్టు అన్నిటికీ కూడా దేవుడు విధిస్తాడు చంద్రబాబు నాయుడు అనేవాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ అతను కంటూ 4 వ్యక్తులను పెట్టుకున్నాడు రేపు ఏమన్నా మనకే అవినీతి కేసుల్లోనో ఇటువంటి అవినీతికి పాల్పడినాం కాబట్టి మన ఏదైనా దేశం నిరికిస్తారు కాబట్టి మన ఇబ్బంది పెడతారు ప్రతి వ్యవస్థలోనూ మీడియా కావచ్చు ప్రతి వ్యవస్థలో ఆ వ్యవస్థ లేదు ఈ వ్యవస్థ లేదు 4 చంద్రబాబు నాయుడు చెంచాలని పెట్టుకుని ఉన్నాడు ఆ చెంచాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నుంచి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కాచేసినటువంటి వ్యక్తిని కాపాడుతున్నారు తప్పకుండా న్యాయం గెలుస్తుంది దేవుడు చూస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు అయితే శిక్షణ ఇచ్చారు తప్పకుండా వ్యవస్థల్లో కలుగుల్లో దాక్కున్నటువంటి వాళ్ళు కూడా బయటకు తీసుకొస్తాం న్యాయస్థానాల్లో వాళ్ళు తప్పించుకోగలరేమో కానీ ప్రజాకోర్టులో కనుక ఎవరు తప్పించారు